హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీ కరక్వల్సా ఈరోజు నేను మీకు మటన్ ధమ్ బిర్యానీ అది కూడా సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా అండి ముందుగా మటన్ తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒక దాల్చిన చెక్క ఒక లవంగా ఒక యాలక్కాయ వేసాను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేశానండి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేదా లేదు అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను అండ్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఎలా మిక్స్ చేయాలి అంటే ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ లోపు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఫిఫ్టీ గ్రామ్స్ డాల్డా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు లవంగాయ మరాఠీ మొగ్గ అనాసి పువ్వు ఫల్వా దినుసులు అన్నీ వేసుకోవాలండి అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత అల్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అంతేకాకుండా ముందుగా ముందుగా గసగసాలు అల్లం జీలకర్ర అనేది పేస్ట్ చేసుకున్నాను అది కూడా కొంచెం వేసుకుంటున్నాను ఈ మటన్కి వచ్చేసి గసగసాలు అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి అండి సో గసగసాలు పేస్ట్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని టమాటా కూడా వేసాను టమాటా అనేది ఆప్షనల్ అండి అది కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు అది కూడా కన్ఫామ్గా వేసుకోవాలి అని కాదండి అది కొంచెం ఫ్రై అయ్యాక మటన్ వేసుకున్నానండి నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇప్పుడే వేసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని త్రీ విజిల్స్ అయితే నేను హై ఫ్లేమ్లో రానిచ్చానండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత రిమైనింగ్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా వేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ నానబెట్టింది వేసుకున్నాను ఆ తర్వాత అది ఒకసారి మొత్తం కలిపి అందులో కొంచెం టేస్టీ సాల్ట్ అండ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి అది వేసిన తర్వాత ఒక విజిల్ అయితే రానివ్వాలి సో ఆ విజిల్ వచ్చాక మనకి మటన్ ధమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సో మీకు గనక నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి అంతేకాకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేశాక ఒక్కసారి నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్